తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు సీఎం కేసీఆర్ గారు శుభవార్త చెప్పారు. ప్రస్తుత యాసంగి సీజన్ గాను రైతులకు పెట్టుబడి కోసం ఇచ్చే రైతు బంధు సాయాన్ని ఈ తేదీన పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతన్నల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన పథకమే ఈ రైతు బంధు పథకం. ఈ పథకం కింద ఏటా రైతన్నలకు రెండు విడతలుగా ఒక్కో విడతకు 5,000 రూపాయల చొప్పున అర్హులైన చివరి రైతు వరకు అయితే అందిస్తున్నారు. ఇక ఈ యాసంగి పంట సాగుకు రైతన్నలు సిద్దమవుతున్న వేళ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో రైతు బంధు నిధులపై సీఎం కేసీఆర్ గారు కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. యాసంగి పంట సాగుకు సంబంధించిన నిధుల కోసం ఆర్థిక శాఖకు నివేదికలు పంపించామని, ఆర్థిక శాఖ దీనికి ఆమోదం తెలిపిందని, నిధులు విడుదలైన వెంటనే డిసెంబర్ 3వ వారం లేదా 4వ వారం వరకు అర్హులైన చివరి రైతు వరకు ఈ రైతు బంధు సాయం అందుతుందని అయితే తెలిపారు. అదేవిధంగా దీనిపైన మార్గదర్శకాలను కూడా రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ గారు ఆదేశించడం అయితే జరిగింది. మొత్తంగా ఈ రైతు బంధు నిధులు అనేవి మనకు ఈ డిసెంబర్ 3 లేదా 4వ వారం లోపు అర్హులైన చివరి రైతు ఖాతాలో అయితే పడనున్నాయి.